తర్వాత ఇంకొక అంశం కూడా చూశాను సొంత కొడుకి ఆయన సొంత కొడుకైనటువంటి దేవాన్స్కి అక్షరాభ్యాసం చేయించడానికి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అని రాయలేకపోయాడు ఆ పక్కన సున్నా పెట్టలేనటువంటి చవట దద్దమ్మ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అని పలకలేని వాడివి ఆంధ్రప్రదేశ్ అని రాయలేని వాడివి నీకు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు ఎందుకయ్యా నువ్వు ఒక తండ్రివేనా సొంత కొడుక్కి అక్షరాభ్యాసం చేయించడంలో కూడా తప్పులు చేస్తున్నావంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని నీ చేతిలో కనిపెడితే ఇంకెంత దుర్మార్గాలు దౌర్జన్యాలు జరిగిపోతాయో ఆలోచించండి ఒక తండ్రిగా నువ్వు ఫెయిలు ఒక కొడుక్గా నారా లోకేష్ ఫెయిలు ఒక స్టూడెంట్గా ఫెయిలు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఫెయిలు నారా లోకేష్ బతుకంతా ఫెయిలు 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 తప్పితే ఎక్కడా కూడా సవ్యంగా జరిగినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి నారా లోకేష్ బయటకు వచ్చి బూతులు మాట్లాడడమే పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని తాడేపల్లి పిల్లి అంటాడు ఎవరు తాడేపల్లి పిల్లి అసలు తాడేపల్లి ఏ నియోజకవర్గంలో ఉంది ఆ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసావు కదా నువ్వు ఓడిపోయావు ఎవరి మీద ఓడిపోయావు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి పిల్లి ఎవరు ఓడిపోయినోడు కదా సర్వసాధారణంగా పిల్లి అని అంటాం మరి పిల్లి ఎవరు నారా లోకేష్ గెలిచినోడిని ఏమంటారు పులి అంటారు పులి ఎవరు ఆర్కే గారు మరి ఏమన్నా ఉంటే ఆర్కే గారు పులి లోకేష్ ఏమో పిల్లి మధ్యలో జగన్ గారితో నీకు ఎందుకయ్యా ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయిన చవట సన్నాసి నీకు జగన్మోహన్ రెడ్డి గారితో పోలికేంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలో మట్టి కూడా చేయడు నారా లోకేష్ కానీ ఈరోజు ప్రగల్భాలు చాలా పలుకుతున్నాడు ఈరోజు నారా లోకేష్ మాత్రం ఒకటే చెప్తున్నాం మీరు ఇటువంటి భూత పురాణాలు మానేసి సభ్యత సంస్కారంతో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అరే తురే అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు చెప్పులతో మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి నారా లోకేష్కి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇటువంటి భావజాలం ఇటువంటి పద్ధతి రాజకీయాల్లో ఎంతమాత్రం సమంజసం కాదు ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా కానివ్వండి రాజకీయాలు అంటే కొన్ని విలువలు కొంత విశ్వసనీయత పద్ధతి సంస్కారం సభ్యత ఇవన్నీ ఉండాలి కానీ ఇవన్నీ గాలికి వదిలేసినటువంటి నారా లోకేష్ అదే పనిగా బూతులు మాట్లాడడమే తన పనిగా పెట్టుకున్నాడు ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఎటు తోవలేక ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం బూతులతో దాడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే నిలువుగా నిలబడి తెలుగు పదాలని సవ్యంగా పలకలేనటువంటి వ్యక్తివి నీకు తెలుగు రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాలతో నీకేంటి సంబంధం నీకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అని చెప్పి నారా లోకేష్ని మీ ద్వారా అడుగుతున్నా ఖచ్చితంగా నారా లోకేష్ ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం మానేసి ప్రజలు అసహ్యించుకునే రీతిలో ప్రసంగాలు మానేసి బూతులాపి భూమి మీద నిలబడ్డం నారా లోకేష్ నువ్వు నేర్చుకో అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నారా లోకేష్కి నేను హితవు పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ ఏదైనప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటిదే దాని అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి